జగనన్నకు చెబుదాం కాల్ సెంటర్ కు అనంతపురం జిల్లాకు చెందిన ముస్లిం వ్యక్తి కాల్ చేసి తన సమస్యలను విన్నవించుకున్నాడు. రాష్ట్రం నుంచి హజ్ యాత్రకు వెళ్తున్న హజీల నుంచి ఇతర రాష్ట్రాల కంటే అదనంగా 88,000 రూపాయలు వసూలు చేయడం అన్యాయమంటూ, ఈ డబ్బులు ఎవరు తీసుకుంటున్నారు, మైనారిటీ శాఖ మంత్రి అంజద్ బాషా తీసుకుంటున్నారా, సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్నారా అంటూ ప్రశ్నించారు. హజ్ యాత్రకు వెళ్లేవారు వైద్య పరీక్షల కోసం హైదరాబాద్ వెళ్లాల్సి వస్తుందని, అందుకే 3 రాజధానులను ప్రకటించిన సీఎం జగన్ 4వ రాజధానిగా హైదరాబాద్ను ప్రకటించాలంటూ తన ఆవేదనను తెలియజేశాడు. ఆ ఆడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రైట్, ఆ వ్యక్తి మాట్లాడినటువంటి ఆడియో ఒకసారి విందాం. ధన్యవాదాలు, మీకు మేము ఎలా సహాయపడతాం? హలో, హలో సార్. హలో, నేను అనంతపురం నుంచి మాట్లాడుతున్నానండి. నా పేరు సయ్యద్ సైఫుద్దీన్. ఓకే సార్. నేను జగనన్నకి చెప్పుకుందామని ఫోన్ చేశాను. ఓకే సార్. మనది ఏం లేదండి, మన హజ్ యాత్రకి పోయేది రేపు నెల నుంచి ముస్లిం మైనార్టీస్. మన ఆంధ్రప్రదేశ్ నుంచి 88,000 ఎక్కువ అవుతుంది. తెలంగాణ కంటే కర్ణాటక కూడా మన ఆంధ్రప్రదేశ్ లో హైయెస్ట్ ఉంది. అది ఒకటి. మనకి ఏం విదేశీ, మనకి ఏం చదువుకోవాలంటే కూడా విదేశీ, మనం పోవాలంటే హైదరాబాద్కి పోవాలా, హాస్పిటల్కి పోవాలంటే హైదరాబాద్కి పోవాలా. మన ఆంధ్రాలో ఏమీ లేదు. రాజధాని 3 రాజధానులు అన్నారు, ఇప్పుడు 4వ రాజధాని కూడా హైదరాబాద్ చెప్పేస్తే ఒక పని అయిపోతుంది కదా, ఆడికి పోదామంతా. మనకి ముస్లిం మైనార్టీలకి కూడా, హలో సార్, ముస్లిం మైనార్టీలు కూడా దుల్హన్ పథకం లేదు, మనకి విదేశీ విద్య లేదు, రంజాన్ తోఫా లేదు, అణిగిదొక్కున్నారు మన మైనార్టీ, ముస్లిం మైనార్టీలు కూడా జగన్ సార్ వచ్చిన తర్వాత. మళ్ళా ఏంది లేదు. మాకు ముందు మీరు హజ్ యాత్రకు పోయేది ఇది 88,000 ఎక్కువ, ఎవరు ఎవరు తీసుకుంటారా? 88,000 ఎవరికి కట్టాలా మేము? ఎవరు తీసుకుంటారా ఎక్కువ? అది అంజద్ భాష గారు, మంత్రి గారు తింటానారా, లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అందుకుతాను ఇవన్నీ? దీని మీద దృష్టి పెట్టలేదా జగన్ సార్ అని? హలో బ్రదర్, కలిగినకి ఈ యొక్క సందేశం అనేది మీరు గారికి తెలియజేయాలనుకుంటున్నారా సార్? అది తెలియపోయిన దీని మీద యాక్షన్ తీసుకోవాలా. ఈ 88,000 ఎవరి ఖాతాలో పోతుంది? ముఖ్యమంత్రి ఖాతాలో పోతుందా, లేకుంటే మన మైనార్టీ మినిస్టర్ అంజద్ బాషా ఖాతాలో పోతుందా, లేకుంటే ఇంకా ఎవరు మన సజ్జల రామకృష్ణ గారి ఖాతాలో పోతుందా? ఇది ఆంధ్రప్రదేశ్లోనే హైయెస్ట్ ఉంది, మన కర్ణాటకలో, ఈ మన తెలంగాణలో తక్కువ. ఇప్పుడు టైం లేదు బ్రదర్, దీని మీద వెంటనే మీరు యాక్షన్ తీసుకోవాలా. ఎంత పద్ధతి ఒక నెత్త మీద 88,000 ఎక్కువ పడతా ఉంది, దానికి ఎవరు జవాబుదారి? మీరు అనేది సీఎం గారికి తెలియజేయాలనుకుంటున్న సందేశాన్ని బీప్ అనే శబ్దం తర్వాత 1 నిమిషం వ్యవధిలో మీ యొక్క సందేశం తెలియచేయగలరు సార్? అదే మన సందేశం తెలియజేయడం, పరిష్కారం చూపించాలి. మనకి తెలియజేయడమే కాదు, అన్ని తెలియజేస్తానే ఉన్నాము, మనకి పరిష్కారం చూపించండి. మేము 5 ఏళ్ళ నుంచి మనము ముస్లిం మైనార్టీలకి అణగదొక్కుతున్నారు ముఖ్యమంత్రి గారు, మీరు ఈ సందేశం తెలియజేయండి. ఎందుకంటే ఒక పథకం లేదు, దుల్హన్ పథకం లేదు, ఆడపిల్లలకి దుల్హన్ పథకం లేదు ఇంతవరకు ముఖ్యమంత్రి గారు ఇవ్వలేదు. విదేశీ విద్య అది కూడా ఏం లేదు ఇంతవరకు. మన ముస్లిం మైనార్టీలు అమెరికాకి ఆడుపు చదువుకుంటారు వాళ్ళంతా, ఏం కావాలా, ఏం పరిస్థితి పట్టాలని ఒకసారి మీరు వెంటనే యాక్షన్ తీసుకోమనండి ముఖ్యమంత్రి గారికి. 4 ఏళ్ళు అయిపోయింది కదా, ఇంకేం చేస్తాను చెప్పండి. సరే, మీ యొక్క బీప్ అనే సౌండ్ వచ్చిన తర్వాత 1 నిమిషం వ్యవధిలో తెలియజేసినట్లయితే మీ యొక్క సందేశం అనేది సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి పంపుతాం సార్. మీకు బీప్ అనే సౌండ్ రావడం జరుగుతుంది సార్? బీప్ అనే సౌండ్ వచ్చిన వెంటనే 1 నిమిషం లోపు అనేది సందేశం తెలియజేయగలరు సార్? మన లైన్ లోనే ఉండాలా మనము, బీప్ వస్తుంది అది? కాల్ కట్ అవ్వగానే మీకు బీప్ అనే సౌండ్ రావడం జరుగుతుంది సార్? బీప్ అనే సౌండ్ వచ్చిన వెంటనే 1 నిమిషం లోపు అనేది మీ సందేశం తెలియజేయగలరు సార్? మీ సందేశం సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి పంపుతాం. దీని మీద వెంటనే యాక్షన్ తీసుకోమని, నిర్ణయం తీసుకోమని అండి. ఎందుకంటే బడ్జెట్ ఎక్కువ ఉంది, ముస్లిం మైనార్టీలకి అణగదొక్కే కార్యక్రమం జరుగుతాను అని మన రాష్ట్రంలో తెలియజేసే అవకాశం సార్. జగనన్నకు చెబుదాం అంటూ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ కార్యక్రమానికి సామాన్య ప్రజల నుంచి అనేక అంశాల మీద కంప్లైంట్స్ వెళ్తున్నాయి. మరి ఈ అంశాలు నిజంగానే సీఎం వరకు రీచ్ అవుతున్నాయా? సీఎం గారు నిజంగానే వీటి మీద స్పందిస్తారా? ఆరంభ సూరత్వంగానే మిగిలిపోబోతుందా ఈ కార్యక్రమం?